Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. Ee video lo manam kulfi ela chesukovalo chupichabothunnam. Friends, manam daniki munduga rendu paalu packetlu teesukovali. Friends, ippudu nenu chupistunna vidhanga meeru cut cheyandi. Endukante mana earth lo ఇలాగ చిన్న చిన్న ముక్కల్ని మనం కట్ చేసేసి నేల మీద పడేస్తాము. దానివల్ల ల్యాండ్ పొల్యూషన్ కాజ్ అయితే, కానీ మనం నేను చూపించిన విధంగా మీరు కట్ చేస్తే ఆ ప్యాకెట్ని మళ్ళీ రీసైకిల్ చేసి మనం వాడచ్చు. ఆ చిన్న ముక్కల్ని వాడలేం కదా. సో ఇప్పుడు మనం మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ రెండు పాల ప్యాకెట్లని నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన పాల గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇందాకలు చూపించిన విధంగా మీరు ప్లాస్టిక్ ఈ ప్యాకెట్లను కనుక కట్ చేస్తే చూడండి, అసలు ఎటువంటి ల్యాండ్ పొల్యూషన్ కూడా ఇక్కడ జరగదు. ఐ హోప్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం మన పాలని ఇప్పుడు ఒక పొయ్యి మీద పెట్టి వాటిని ఎంత మరగబెడితే అంత మంచిది. మనం దాన్ని స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు కలిపితే అంత క్రీమీగా అది తయారయ్యేది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ పాలని ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండలేము. సో దానికోసం మన కళాస్ఫూర్తి ఛానల్లో మేము ఒక వీడియో చేసాం, వరల్డ్స్ బిగ్గెస్ట్ సొల్యూషన్. అదే మన పాలు పొంగిపోకుండా మనం వుడెన్ స్పూన్ బెటరా లేకపోతే స్టీల్ స్పూన్ బెటరా అని ఒక వీడియో చేసాం. అందులో స్టీల్ స్పూన్ పెట్టి మనము ప్రూవ్ చేసాం. సో మీరు ఇక్కడ దాన్ని ఒక స్టీల్ స్పూన్ పెట్టేసుకొని మీరు వెళ్ళి మీ పనులు ఏమైనా చూసుకోవచ్చు. ఇదే ఆ వీడియో పైన సజెషన్ బాక్స్లో కూడా నేను ఈ వీడియో లింక్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్, అసలు కుల్ఫీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మేగడ లేయర్స్ లేయర్స్గా వస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పాలలో వేస్తూ ఉండాలి, ఎందుకంటే అదే మన రెసిపీని డెలీషియస్ చేసిద్ది. ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ని తర్వాత చాప్డ్ ఆల్మండ్స్, పిస్తా, ఇంకా బాదాం వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇలైచీని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇది కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్. ఎంత కలపాలంటే అది బాగా క్రీమీగా వచ్చేయాలి. క్రీమీగా ఇలా రంగు మారే వరకు కలుపుతూనే ఉండండి. వాసన మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తింటాను అని. సో ఫ్రెండ్స్, మన కళాస్ఫూర్తి ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ కొందరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మన కళాస్ఫూర్తి ఛానల్లో ఫస్ట్ వ్యూవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకున్నాం కదా, దీన్ని మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని దీన్ని మనం మన కుల్ఫీ కిట్లో వేసుకుందాం. నేను వేస్తున్న విధంగానే వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను, అదేంటంటే కుల్ఫీ కిట్లో మనం కుల్ఫీ వేసిన అదే మన మిశ్రమాన్ని వేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మనం దీన్ని ఒక స్టాండ్ని మనం అలా పెట్టచ్చు. చూడండి, నేను ఎలా పెడుతున్నానో అలాగే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, చాలా జాగ్రత్తగా పెడుతున్నాను నేను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కిట్ కొనుక్కుందాం అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూసి పర్చేస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. దీన్ని మనం ఇలాగా ఒక రెఫ్రిజిరేటర్లో పెట్టేసి ఒక 4-5 అవర్స్ తర్వాత మన కుల్ఫీని తీసి తినచ్చు. చూడండి, ఇప్పుడు మన కుల్ఫీ ఎలా ఉందో చూద్దాము. ఓ వా, మన కుల్ఫీ చూడండి ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ కుల్ఫీలు చాలా బాగా నచ్చినాయి. మమ్మీ ఏం చెప్పారంటే దీని మీద మనం కోకోనట్ పౌడర్ కానీ కోకోనట్ని గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. అండ్ దాట్స్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.